నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. నగరంలో మళ్లీ కరోనా కలకలం. కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు. నగరంలో ఘనంగా మేడే వేడుకలు. రెపరెపలాడిన అరుణ పతాకాలు. కరోనా బాధితులకు ఎమ్మెల్సీ దువ్వారపు వితరణ. నిత్యావసర సరుకుల పంపిణీ. కరోనా కట్టడికి ఐక్యంగా పోరాడదాం. ప్రజలకు పిలుపునిచ్చిన ఎంపీ ఎంబీవి. ప్రగతి భారతి ఆధ్వర్యంలో డిసిన్ఫెక్షన్ టన్నెల్ ప్రారంభం. ఆరిలోవ రైతు బజార్లో ప్రారంభించిన సిపి మీనా. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత పగడ్బందీ నిబంధనలు అమలు చేసినా విశాఖలో కరోనా వ్యాప్తికి కళ్ళెం వేయలేకపోతున్నారు. తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో నగరంలో మళ్లీ కలకలం రేగింది. దీంతో జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25కు చేరింది. ఇప్పటికే 19 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయినప్పటికీ తాజా పాజిటివ్ కేసులతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలోనూ విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కేసులు నగరంలో నమోదయ్యాయి. మహారాణిపేటలో ఒక వ్యక్తికి వైరస్ సోకగా మాధవధార ప్రాంతానికి చెందిన మరో మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పటివరకు జిల్లాలో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 19 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయ్యారు. మరో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నాళ్లుగా జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న తరుణంలో మళ్లీ ఈ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మాధవధారలో సీతన్న గార్డెన్స్కు చెందిన మహిళకు, మహారాణిపేటకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తోంది. తాజాగా కరోనా కేసులు నమోదైన మాధవధార, మహారాణిపేట ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించారు. వాహనాల రాకపోకలను, జనసంచారాన్ని నియంత్రించి వైరస్ నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. కార్మిక హక్కులను హరించే చట్ట సవరణలపై కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. సిపిఐ విశాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అరుణ పథకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినదించారు. కరోనా కష్టకాలంలో కార్మిక కర్షక లోకాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా చాలా అత్యంత ఉత్సాహంతో మేడేని జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ COVID-19 కరోనా మహమ్మారి వలన చాలా దేశాల్లో లాక్డౌన్లు ఉండడం, ఈ రకమైనటువంటి పరిస్థితి రావడంతో వాళ్ళు ఆ స్థాయిలో జరుపుకోలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జెండాలు ఎగరేసుకుంటా ఉన్నారు. ఈరోజు మనం కరోనా నేపథ్యంలోని మరొకసారి ప్రకృతి ఈ దేశ సంపదను సృష్టించే వాళ్ళు ఎవరు, తర్వాత ఈ దేశ సంపదను దోచుకునే వాళ్ళు ఎవరు, సంపదను దోచుకునేటటువంటి వాళ్ళు ప్రపంచ మానవాళికి చేస్తున్నటువంటి నష్టాలని, వీటన్నిటిని కూడా చాలా స్పష్టంగా ప్రకృతి ఈ కరోనా నేపథ్యంలోని తెలియజేసింది. మననే శాస్త్రవేత్తలు అందరూ ప్రకటించారు. ఈ లాక్డౌన్ నేపథ్యంలోని దెబ్బతిన్నటువంటి ఓజోను పొర అంతా కూడా బాగయింది, తన్ను తాను దాన్ని సరిచేసుకుంది. అంటే మరో కొన్ని తరాల పాటు మానవుల మనుగడకి సంబంధించి ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఇది సానుకూలమైతే మరో పక్కన ప్రతికూలమైనటువంటి అంశాలు. ఈరోజు మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశ సంపదను ఉత్పత్తి చేసేది కార్పొరేట్ రంగమే, కాబట్టి కార్పొరేట్ రంగానికి మేము రాయితీలు ఇస్తాము, మీరు ఎవరు విమర్శించినా మేము దాన్ని తీసుకోము అని చెప్పని చెప్పారు. ఈరోజుని కార్పొరేట్ రంగానికి ఏమి లాక్డౌన్ ఇవన్నీ ఏం లేవు. కరోనా లాక్డౌన్ వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. రోజువారీ కూలీలు, కార్మికులు, ఆటో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పూట గడవడమే గగనంగా మారిపోయింది. మేడే సందర్భంగా నార్త్ టీడీపీ నాయకులు ఈతలపాక సుజాత, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు చేతుల మీదుగా 55 వార్డు కంచరపాలెం మెట్టు వద్ద ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దువ్వారపు రామారావు మాట్లాడుతూ
కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను కార్మికులు కర్షకులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నార్త్ టీడీపీ ఇన్‌చార్జ్ విజయబాబు కూడా పాల్గొన్నారు. వాళ్ళలో ఒక సామాజిక కార్యక్రమాన్ని చేపట్టిన ఈతలపాక సుజాతని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం చూస్తున్నాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ రోజున పరిస్థితి చూసినట్టయితే కరోనా ఉద్ధృతి ఏ విధంగా ఉన్నదో అన్నది మనం చూసినట్టయితే ఈ రోజు వరకు చూస్తే ఒక 1400 కేసెస్ పైగా ఏపీలో రిపోర్ట్ అవ్వడం ఒక గమనించాల్సిన విషయం. ఇందులో మెయిన్ అబ్జర్వేషన్ ఏంటంటే సామాజిక వ్యాప్తి అనేది ఆల్రెడీ చాలా ఎక్కువ వేగంగా ఉంది. అంటే దీనిలో మనకేంటంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం ఐడెంటిఫై చేయలేము. అంటే మన పక్కనే కరోనా సంబంధించిన బారిన పడే మనుషులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది వెరీ డిఫికల్ట్ టు ట్రేస్ ఇట్ అవుట్. మరి ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా ఒక ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఒక ప్రభుత్వ నిబంధనలు ఏమైతే ఉన్నాయో ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ నిబంధనలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనలు కానీ ఖచ్చితంగా పాటిస్తూ మనం ఒక ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసినట్టయితే అందరూ కూడా సమిష్టిగా కరోనాని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు 45వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కంపా హనుక్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ కిట్లు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి తాడిచెట్లపాలెం లెప్రసీ కాలనీ వాసుదేవ్ నగర్ ప్రాంతాల్లో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజుల చేతుల మీదుగా మున్సిపల్ కార్మికులు స్థానిక ప్రజలకు కరోనా కిట్లు నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హనుక్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఎవరైతే మున్సిపల్ శానిటైజేషన్ సిబ్బంది ఉన్నారో వారందరికీ నిత్యావసర వస్తువులు మరియు శానిటైజర్స్ మాస్క్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇక్కడ పెట్టడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఈవేళ ఏదైతే కరోనా లాక్డౌన్ దగ్గర నుంచి నిజంగా రియల్గా కష్టపడింది పోలీసు వ్యవస్థతో పాటు మన శానిటేషన్ సిబ్బంది కూడా రోడ్లపైన ఉంటూ కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటూ వారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారి కష్టాలను గుర్తింపుగా ఈవేళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఎవరి చేతనైనంత వరకు వారు సాయం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ కార్యవర్గం మొత్తం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా మొత్తం ప్రజలతో మమేకమవుతూ ప్రజల సేవలోనే ఉంటూ వారందరికీ సాధ్యమైనంత వరకు సేవలు అందిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కేకే రాజు గారు కూడా ఈవేళ మొత్తం ఈ 40 రోజుల నుంచి ఎప్పుడైతే మన లాక్డౌన్ పెట్టారో ఇంచు మించి లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి ప్రజలు ఉంటూ రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజలు కోవిడ్-19 వైరస్ నిర్మూలనలో భాగంగా ఆరులవ రైతు బజార్ వద్ద ప్రగతి భారతీయ చారిటబుల్ ట్రస్ట్ డిజిన్ఫెక్షన్ టన్నెల్ను ఏర్పాటు చేసింది. దీనిని నగర పోలీస్ కమిషనర్ ఆర్పి మీనా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. టన్నెల్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ఈ టన్నెల్ ద్వారా బజార్లోనికి ప్రవేశించే వారికి సెన్సార్ల ద్వారా క్రిమిసంహారక ద్రావణం పిచికారీ జరుగుతుందని దీని ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ప్రతినిధి సిఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణ పాల్గొన్నారు. ఇన్ క్వారంటైన్ సెంటర్స్ బట్ ఈవెన్ దో దేర్ ఆర్ కేసెస్ మై రిక్వెస్ట్ టు ద ఎవ్రీ వన్ దట్ అన్నెసెసరీ డోంట్ కమ్ అవుట్ అండ్ డోంట్ మూవ్ వెన్ ఎవర్ దే నీడ్ దే షుడ్ కమ్ అండ్ పర్చేజ్ ఫర్ 3-4 డేస్ వెజిటేబుల్స్ ఎట్ ఎ టైమ్ అండ్ గో అండ్ అన్నెసెసరీ మూమెంట్ షుడ్ నాట్ బి దేర్ బికాస్ దేర్ ఆర్ 6 రెడ్ జోన్ ఏరియా సో స్టిల్ లాక్డౌన్ విల్ కంటిన్యూ ఇన్ ద సిటీ. విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో మేము డిస్ఇన్ఫెక్షన్ చాంబర్స్ త్రూ అవుట్ ద జీవీఎంసీ పరిధిలో దాదాపు 10 ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈరోజు దీన్ని మన సిపి గారి మీనా గారి చేతుల మీదుగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలానే అన్ని సెంటర్స్లో కూడా చేయడము, అలానే రాబోయే రోజుల్లో చాలా రోజుల నుంచి ప్రగతి భారత్ ట్రస్ట్ కింద గ్రాసరీ పారిశుద్ధ్య కార్మికులకు, అలానే రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లకు
ఈ దాదాపు 50,000 కిట్ల వరకు కూడా ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున మేము చేయడం జరుగుతుంది కాబట్టి ఈ దీని ఈ ఫెసిలిటీని అందరూ కూడా కరెక్ట్ వాడుకుంటారని మీ ద్వారా కోరుకుంటున్నాం థాంక్యూ ఐకే పోరాటాలతోనే కార్మికుల హక్కుల సాధన సాధ్యమని సిఐటియు నాయకులు విఎస్ పద్మనాభరాజు పేర్కొన్నారు జగదంబ దగ్గరగల సిఐటియు కార్యాలయం వద్ద జరిగిన మేడే వేడుకల్లో పద్మనాభరాజు పాల్గొన్నారు అరుణ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పద్మనాభరాజు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమైన కార్మికులు కర్షకులను ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు దాదాపు 20 కోట్ల మందికి ఈ రోజు ఉపాధి పోవొచ్చనేటువంటిది మే దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకుంటున్నటువంటి ఒక రకంగా పండగ లాంటిది కానీ ఈ రోజు ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చుట్టేసింది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కార్మిక వర్గం తమ యొక్క కోరికలు తమ యొక్క సమస్యలు పరిష్కరించుకోవటమే కాకుండా మొత్తం ఈ సమాజాన్ని మార్పు రావాలని శపథం తీసుకునేటటువంటి రోజు ఈ మే దినోత్సవం అనేది ఈ రోజు ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి వెలయతాండవం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పాలక పక్షాలు ప్రభుత్వాలు అభివృద్ధి చెందినటువంటి పెట్టుబడిదారు దేశాలు అమెరికా కానీ ఫ్రాన్స్ జపాను జర్మనీ లాంటి దేశాలే కాకుండా మన భారతదేశంతో సహా ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి పెట్టుబడిదారు దేశాలు అన్నింట ఈ మహమ్మారి అనేది వెలయతాండవం వహిస్తూ ఉంది ఈ రోజు సోషలిస్ట్ క్యూబా అమెరికాకి 90 కిలోమీటర్ల దూరం ఉన్న అతి చిన్న దేశం క్యూబా దేశం ఈరోజు తన దేశంలో ఉన్న ప్రజానీకాన్ని మహమ్మారి నుంచి రక్షించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి సేవ చేయటానికి దాదాపు 67,000 మంది డాక్టర్ని పంపించి వైద్య సహకారం ఇస్తుంది ఆ ప్రపంచానికే మొనగాడు అని చెప్పుకున్నటువంటి అమెరికా ఈరోజు వేలాది మంది మృతదేహాలతోటి ఈరోజు వెలయతాండం వికటించుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కార్మికులు ఎక్కడి వారు అక్కడే మేడే వేడుకలు జరుపుకోవాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ కార్మిక సంఘాలు మేడే వేడుకలు జరుపుకున్నారు దీనిలో భాగంగా పిఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పండావారి వీధి చిన్న దుర్గమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో ఫౌండేషన్ చైర్మన్ బిల్లూరి భాస్కర్రావు ఆసియం హార్డ్వేర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా భాస్కర్రావు అసోసియేషన్ అధ్యక్షులు విజయులు మాట్లాడారు కార్మికులు ఐక్య పోరాటాల ద్వారా హక్కుల సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆసీఎం అధ్యక్షులు ఎల్ సుధాకర్ మరో ప్రతినిధి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు త్యాగ ఫలం ఈరోజు మన ఈ యొక్క మేడే జరుపుకోవడం జరుగుతుంది కార్మిక కర్షకులు అందరూ కూడా ఒకటై ఈరోజు ఇలాంటి మేడే జరుపుకోవాలని చెప్పేసి జరుపుకుంటున్నారు ఇలాంటి మేడే వేడుకల్ని మనందరూ కూడా ఇంత చక్కగా చేసుకోవడానికి ఎందరో త్యాగమూర్తుల కృషి శ్రమ ఫలితం మనందరూ కూడా గుర్తించాలి వ్యవస్థ చిన్నదైనా పెద్దదైనా సరే మనం ఇలాగ ప్రతిదానికి కూడా ఐక్యతతో వెళ్తే ఏదైనా సరే మన హక్కుల్ని మనం సాధించుకోగలుగుతామని రేపు రాబోయే రోజుల్లో మనం ఏదైతే ఇక్కడ మనం మీరు చెప్పిన అప్లికేషన్ ఉందో 60 మంది ఇక్కడ ఆసియం వర్కర్స్ ఆసియం వెల్ఫేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్స్ అందరికీ కూడా నేను జీవీఎంసీ కార్పొరేషన్ ఫస్ట్ కౌన్సిల్లో నేను పెట్టి మీ యొక్క 60 మందికి కూడా ఇక్కడ స్వయం ఉపాధి చేసుకునేలాగా ప్రతి ఒక్కరికి షెల్టర్లు షాపులు వచ్చేలా నేను కృషి చేస్తానని ఈ 35వ వార్డు ప్రాంతంలో యూనియన్ స్థాపించిన కానించి ప్రతి విషయంలోని మాకు తోడుగా ఉంటూ కార్పొరేటర్ అభ్యర్థిగా వెల్లూరి భాస్కర్ గారు మాకు వెన్నంటూ ఉంటూ ఇది 2వ విడతగా మాకు కాయగూరలు అలాగే కిరాణా సహసహకారులు అందించారు అలాగే ఈ కార్మికుల దినోత్సవం సందర్భంగా అనేక మంది కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వర్కర్స్ ని చూసి చలించిపోయి ఆయన ఒక సేవకుడిగా జనాల్లో ఒక సేవకుడై ఈ రోజు స్పందించి ఇంచుమించి 1000 కేజీల దాకా ఈ యొక్క కిరాణాన్ని మన వర్కర్స్ అందరికీ కూడా అందజేయడం జరిగింది ఈ రోజు మేడే సందర్భంగా కార్మికులందరికీ నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను కార్మికులందరికీ ఆసియం వర్కర్స్ అసోసియేషన్స్ వారు వాళ్ళంతా సహాయం కార్మికులందరికీ ఇస్తున్నారు అందుకు నేను కూడా వాళ్ళని అభినందిస్తున్నాను నా వంతు సహాయం ఎప్పుడైనా కావాల్సి వచ్చినా వాళ్ళకి నేను ముందుగా ఉండి చేస్తానని హామీ ఇస్తున్నాను సిపిఎం పార్టీ నగర శాఖ యూనియన్ బ్యాంకుల సంయుక్త ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు ఆరిలో ప్రాంతంలో ఇంటింటికి రేషన్ అందించారు కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు అందరి
వాళ్ళు చేస్తున్నారు మనకి యూనియన్ బ్యాంకులో ఉన్న ఉద్యోగులు విశాఖపట్నంలో ఉన్న ఉద్యోగులు ఈ లాక్డౌన్ సందర్భంగా కొన్ని వేల మంది కుటుంబాలు ఆసరా లేకుండా ఆకలితో అలమటిస్తున్నారు చాలామంది కార్మికులు బిల్డింగ్ వర్కర్స్ కానీ ఆటో వర్కర్స్ కానీ లేకపోతే అదే డైలీ వేజ్ లేబర్ కానీ షాప్ ఎంప్లాయీస్ కానీ చాలామంది సఫర్ అవుతున్నారు వీళ్ళకి గవర్నమెంట్ ఏమీ ఆసరా ఇవ్వడం లేదు సో ప్రజా సంఘాలు సిఐటియు వాళ్ళు వచ్చి మాకు రిక్వెస్ట్ చేశారు సార్ ఇలా ప్రజా సంఘ ఇలాగ కొంతమంది అనార్గనైజ్ సెక్టర్ వాళ్ళు ఆకలితో ఉన్నారు మీరు ఏమైనా సహాయం చేయాలని సో దానిలో భాగంగా మేము మా ఎంప్లాయీస్ అందరూ ముందుకొచ్చి ఎంతో కొంత వేసుకొని కొంతమందికి ఒక 150 మందికి ఒక వారం రోజులు రేషన్ ఇవ్వాలని తలుచుకున్నాం అందులో భాగంగా మేడే కూడా ఈరోజు మేడేనే చేస్తామని చెప్పాం సో ఈ మేడే రోజు మేము మీ అందరికీ రేషన్ ఇవ్వడానికి మేము నిశ్చయించుకున్నాం కార్మికుల హక్కుల దినం మేడే ఉత్సవాలను మద్దిలపాలెం సిఐటియు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆ పార్టీ నేత గంగారం అరుణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం సంఘటితం కావాలన్నారు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో కూడా 134వ మేడే దినోత్సవాన్ని ప్రపంచ కార్మిక వర్గం జరుపుకుంటూ ఉన్నది మహమ్మారి కరోనా తీసుకొస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచంలోకి ఇప్పటి వరకు అనుసరించినటువంటి పెట్టుబడిదారు విధానం పూర్తిగా వైఫల్యం చెందిందని అది పనికిరానటువంటిదిగా మారిపోయిందని దానివలనే ఇటువంటి మహమ్మారులు పుట్టుకొస్తున్నాయి దాన్ని అరికట్టగలిగినటువంటి శక్తి ఈ పెట్టుబడిదారు విధానానికి లేవనేటువంటిది సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నది దురదృష్టం ఏమిటంటే భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారిని ఉపయోగించుకొని పెట్టుబడిదారులకి మరింత ఊడికం చేస్తూ ఉన్నారు ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరూ కూడా 8 గంటల పని దినం స్మరించుకుంటూ మరిన్ని హక్కుల్ని రాబట్టుకోవటం కోసం ప్రతిజ్ఞ బూనేటటువంటి రోజు ఇది కానీ ఆ రోజుని 8 గంటల పనిదినాన్ని నాశనం చేసి 12 గంటల పనిదినాన్ని ఈ దేశంలో తీసుకొచ్చి దాదాపు 40 కోట్ల మంది కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకి పారిశ్రామిక వ్యాపార వాణిజ్యవేత్తలకి బలి చేసేటటువంటి విధానాన్ని తీసుకురాబోతున్నారు దోపిడీ చేసే యజమానులకు అనుగుణంగా మార్చబోతున్నారు బీజేపీ ప్రభుత్వం కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు 49వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి అల్లు శంకర్రావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు వార్డు పరిధి పట్టాభిరెడ్డి తోట పార్టీ కార్యాలయంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజుల చేతుల మీదుగా సరుకులను అందజేశారు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కరోనా నేపథ్యంలో గత 35 రోజుల నుంచి ప్రజలు మన విశాఖపట్నం కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ మన దేశ ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నామో మీ అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో ఇవాళ మన ఉత్తర నియోజకవర్గంలో మన కేకే రాజు గారు కూడా పూర్తిగా అన్ని వార్డులు పర్యటిస్తూ అన్ని వార్డులు ఎవరెవరికి అవసరాలు ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటూ వెళ్తున్నారు ఈ నేపథ్యంలో మన శంకర్రావు గారు ఇవాళ మన ముఖ్యంగా దీంట్లో అందరితో పాటు బిల్డింగ్ కార్మికులు కూడా చాలా నష్టపోయారు ఎందుకంటే ఈ లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి బిల్డింగ్ వర్కర్స్ కానీ బిల్డింగ్ కార్మికులు కానీ ఎవరికి పని లేకుండా ఇంట్లో ఉండవలసిన పరిస్థితి అయింది సాధ్యమైన వరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నారు ఆల్రెడీ 3వ విడత బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు మరియు 1000 రూపాయలు ఇంటింటికి ఇచ్చారు మళ్ళీ ఇవాళ పెన్షన్ కూడా ఇవాళ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎలాగున్నా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వార్డు అభ్యర్థులు కానీ మేము కానీ ఎవరికి తోచిన సాయం మేము కూడా నిత్యావసర వస్తువులు రోజు పంపిణీ చేస్తున్నాం ఈరోజు ఎవరైతే కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా సల్యూట్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 49వ వార్డులో ఉడతా భర్తీగా కార్మికులకు చేతునిస్తున్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు శంకర్రావు గారికి మనం చూసాం విశాఖపట్నంలో ఈరోజు నాకు తెలిసిన విషయం మన ముఖ్యమంత్రి గారు ఏ ఎంపీ గారికి కూడా లేనటువంటి ప్రయారిటీని ఈరోజు ఎంపీ సత్యనారాయణ గారికి ఇస్తూ అదేవిధంగా ఈరోజు సత్యనారాయణ గారు అవ్వచ్చు మన ఎంపీ గారు అవ్వచ్చు మిగతా పెద్దలు అందరూ కృషి వల్ల కూడా ఈరోజు విశాఖపట్నాన్ని
క్యాపిటల్గా కూడా నిర్ణయించడం ఇది అందరి మన భవిష్యత్తుకి ఇది. మీ అందరి తరఫున అహర్నిశలు కూడా విశాఖపట్నం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మన ఎంపీ గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు స్థానిక 54వ వార్డు వైసీపీ అభ్యర్థి చల్ల రజని ఈశ్వరరావు దంపతులు అండగా నిలుస్తున్నారు. వార్డు పరిధి జ్యోతినగర్ హైస్కూల్లో స్థానిక ప్రజలు పారిశుద్ధ్య సిబ్బందికి కాయగూరల పంపిణీ నిర్వహించారు. పొత్తుల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా ఈ కాయగూరలను అందజేశారు. కార్మికుల దినోత్సవ సందర్భంగా శుభ సందర్భంగా మేము 54వ వార్డులో అందరికీ ఇచ్చామండి. కార్మికులు కూడా ఆల్రెడీ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆల్రెడీ ఇచ్చాము. ఈరోజు మేడే కాబట్టి మా రాజుగారి ద్వారా కేకే రాజు గారి ద్వారా మిగతా వాళ్ళకు ఈ 40వ వార్డు ఈ 36 వార్డులు కూడా వాళ్ళని కూడా రమ్మని మేము చేస్తున్నామండి. మొత్తం అంతా వార్డు అంతా కలిపి గడప గడపకి ఇస్తున్నాం సార్. కోడిగుడ్లు ఆ పోషకాహారం కాబట్టి కోడిగుడ్లు పోషకాహారం కాబట్టి కాయగూరలు కోడిగుడ్లు పంచుతున్నామండి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ఏరియాలో ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా శానిటరీ కానీ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ కానీ ఇవన్నీ కూడా మాకంతా దగ్గరుండి చేయమన్నారండి. మేము ప్రతి ఇంటికి కూడా ప్రతి ఎక్కడ కూడా ఏ ఏరియా కూడా ఒకలకుండా దగ్గరుండి చేసి పెడుతున్నాం. మేడే సందర్భంగా ఈరోజు శానిటైజర్ వర్కర్స్ అందరికీ కూడా కూరగాయలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. గుడ్లు ఇది వరకు కూడా ఇచ్చాము, ఈరోజు మేడే అని మళ్ళీ ఇంకొకసారి ఇవ్వటం జరిగింది. వార్డు అంతా కూడా శానిటైజర్ అది బాగా చేస్తున్నారు వాళ్ళందరూ, అందుచేత వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనేసి వాళ్ళని కూడా అంత బాగా చూసుకుంటున్నాను. ఐక్య పోరాటాలతోనే కార్మికుల హక్కుల సాధన సాధ్యమవుతుందని సిపిఎం పార్టీ నాయకులు కుమార్ పేర్కొన్నారు. సిపిఎం సిఐటి ఆధ్వర్యంలో 2వ వార్డు 6లవలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కుమార్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు మున్సిపల్ కార్మికుల 72 వార్డుల్లోనూ కూడా పతాక ఆవిష్కరణలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో మేడేని విస్తృతంగా జరపలేకపోతూ ఉన్నాము. ఎక్కడికక్కడ జెండాలన్నీ ఆవిష్కరణ జరుగుతున్నాయి తప్ప ప్రదర్శనలు కానీ బహిరంగ సభలు కానీ నిర్వహించట్లేదు. ఈ నేపథ్యంలో ఎక్కడ వర్కర్స్ పనిచేస్తుంటే ఆటో వర్కర్లు, బిల్డింగ్ వర్కర్లు, తోపుడు బల్ల కార్మికులు, ముఠా కార్మికులు, ఆర్టీసీ, అలాగే పబ్లిక్ సెక్టరు, ప్రైవేట్ సెక్టరు, ఇలాగ అన్ని రంగాల్లోనూ కూడా ఆ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పతాక ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విశాఖ నగర కార్మిక వర్గానికి సిఐటియు గ్రేటర్ విశాఖ నగర కమిటీ తరఫున మేడే శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం. కరోనా నేపథ్యంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేడే అనేది కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి దినం. ఈ రోజున కార్మిక హక్కులను కాలు రాయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు మార్చాలని, కార్మిక చట్టాలని లేబర్ యాజమాన్యాలకు అనుకూలంగా మార్పులు చేయాలని, 44 రకాల కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక చట్టాలను మార్చడానికి వీలు లేదు, మా ప్రాణాలు త్యాగం చేసైనా పోరాడి సాధించుకున్న హక్కులు నిలబెట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు సామాజికవేత్త బిల్లూరి భాస్కర్రావు లాక్డౌన్ వితరణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా మేడేను పురస్కరించుకొని పండవారి వీధి, ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతాల్లో గుర్తించిన సుమారు 450 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విల్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల పిడికిలు బిగించి ఆత్మగౌరవంతో బతకాల్సిన కార్మిక కర్షక శ్రమజీవులు చేతులెత్తి అడగాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు అనుసరించవలసిన విధి విధానాలపై పలు సూచనలు భాస్కర్రావు చేశారు. అందరికీ మేడే శుభాకాంక్షలు. పిడికిలు బిగించి చేతులెత్తి పనిచేయవలసిన కార్మికులు, కర్షకులు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చేయి చాపి, లాక్డౌన్ వల్ల చేయి చాపి పరిస్థితి వేళ మన యొక్క భారతదేశంలో నెలకొంది. మా విఎంఆర్ ఫౌండేషన్ సంస్థ కార్మికుల్ని అందరినీ కూడా ఇక్కడ 35వ వార్డులో కొంతమందిని ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి కూడా మా ఫౌండేషన్ ద్వారాగా
ఏదో మాకు కలిగిన చేయూతనివ్వాలని 9 రకాల నిత్యావసర వస్తువులు మా ఫౌండేషన్ ద్వారాగా ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి అందజేయాలని సదుద్దేశంతో ఈ యొక్క మహత్కార్యం చేపట్టడం జరిగింది. ఈవేళ ఈ 35వ వార్డులో ప్రసాద్ గార్డెన్ పండా వీధి లోపల ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి స్ట్రీట్ పాత బస్ స్టాండ్ ఏరియాలో 402 కుటుంబాలు ఐడెంటిఫై చేశాము. ఈ 35వ వార్డులో ఉన్న 402 కుటుంబాలకు కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మిగతా కుటుంబాలకు కూడా మేము ప్రతి ఒక్క కుటుంబానికి కూడా డోర్ టు డోర్ వెళ్లి ఇస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళలకే పరిమితం అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళల్లోంచి ఎంతో అత్యవసరం అయితేనే కానీ బయటకు రాకూడదు. ప్రతి 40 నిమిషాలకి కూడా మోచేతుల వరకు కూడా విత్ శానిటేషన్ తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తప్పనిసరిగా శానిటేషన్ వాడాలి. శానిటైజర్ వాడిన తర్వాత ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కిచెన్ లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ బేస్ చేసుకొని ఈ యొక్క శానిటేషన్ ఉంటుంది. దాన్ని కూడా మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా మహమ్మారి కట్టడికి నివారణే మార్గం. ముఖ్యంగా పరిశుద్ధతోనే దీనిని పారదోలడం సాధ్యం. ఈ పరిశుభ్రత యజ్ఞంలో రాజకీయ పార్టీల నాయకులు పాలు పంచుకుంటున్నారు. దీనిలో భాగంగా 44వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడ వెంకటేష్ వార్డు పరిధిలోని శ్రీనివాస్ నగర్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించి బ్లీచింగ్ చల్లించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ పరిశుభ్రతతోనే కరోనా వైరస్ కట్టడి సాధ్యమన్నారు. ప్రజలు పరిశుభ్రత యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నలభై నాలుగో వార్డు శ్రీనివాస నగర్ ఏరియాలో ఇంటింటికి తిరుగుతూ డ్రైనేజ్ వ్యవస్థలో సోడియం ఐపాడ్ క్లోరైడ్ అనే కెమికల్ది సంబంధించిన పేచకారి మందు ఇంటింటికి కాలువల ముందు పేచకారి కొట్టడం జరుగుతుంది. నా సొంత డబ్బులు నిధులతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. కరోనా వచ్చినప్పటి నుంచి కూడా 15 రోజుల నుంచి కూడా ఈ పేచకారి మందు అలాగే ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా కాయగూరలు పంపిణీ కార్యక్రమం అలాగే రేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ముందు ముందు కూడా ఇలా మంచి కార్యక్రమాలు చేస్తుంటాను. అలాగే ఈ కరోనా గురించి చాలామంది జాగ్రత్త తీసుకోవట్లేదు. ముఖ్యంగా వైకాపా నాయకులు కూడా ఏంటంటే డ్వాక్రా మహిళలతో మీటింగ్లు పెట్టి డ్వాక్రా రుణాలు పడ్డాయా లేదా అని గుంపులు 20 గ్రూపులతో మీటింగ్లు పెట్టి పావులవడి రుణాలు పడ్డాయా లేదా అనేసి ఈ టైంలో ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని నాకు విన్నపము. ఎందుకంటే నిన్న రామచంద్ర నగర్ ఏరియాలో కానీ మాదేటి గార్డెన్లో కానీ వైకాపా నాయకులు మీటింగ్లు పెట్టి దీని గురించి చర్చించడం జరుగుతుంది. ఇప్పుడు కరోనా గురించి సోషల్ డిస్టెన్స్ పాటించాలి తప్ప ఇలాంటి మీటింగ్లు ఎలక్షన్ గురించి మనం ఈ రోజుల్లో డిస్కస్ చేయకూడదు. బాధ్యత గల నాయకులు అయితే అలాంటి మీటింగ్లు పెట్టకుండా బాధ్యత తెలియపరచాలి. తెలియని వాళ్ళు కూడా తెలియపరిచి కరోనా గురించి చెప్పి సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పాలి. కానీ ఓట్లు అడగకూడదు. నేను ఇంకా ముందు ముందు కూడా ప్రతి ఏరియాలో కూడా సామాన్య మానవులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పేచకారు మందుగా అందరికీ కొట్టడం జరుగుతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో మళ్లీ కరోనా కలకలం. కొత్తగా మరో 2 పాజిటివ్ కేసులు. నగరంలో ఘనంగా మేడే వేడుకలు. రెపరెపలాడిన అరుణ పతాకాలు. కరోనా బాధితులకు ఎమ్మెల్సీ దువ్వారపు వితరణ. నిత్యావసర సరుకులు పంపిణీ. కరోనా కట్టడికి ఐక్యంగా పోరాడదాం. ప్రజలకు పిలుపునిచ్చిన ఎంపీ ఎంవివి. ప్రగతి భారతి ఆధ్వర్యంలో డిసిన్ఫెక్షన్ టన్నెల్ ప్రారంభం. ఆరిలోవ రైతు బజార్లో ప్రారంభించిన సిపి మీనా. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.